Hi friends, welcome back to our channel. My name is Mvlnreddy. So friends, total ga maniki Telangana State Board of Intermediate Education ki sambandhinchi maniki timetables anedhi kuda complete ga release cheyadam aithe kuda jarigindi. So intermediate ki sambandhinchi first year and second year ki sambandhinchi evaithe March 2023 ki sambandhinchi IPE schedule anedhi aithe kuda ee roju aithe maniki release cheyadam aithe kuda jarigindi. So 19/12/2022 ikkada aithe kuda meeru chusukovachchu complete ga. So idi manaki official circular ikkada aithe chusukovachchu complete ga maniki ఏదైతే ఐపీ మార్చ్ 2023కి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్స్ అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ డేట్స్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది కూడా మనకి ఫిబ్రవరిలో స్టార్ట్ అయితే అవుతున్నాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది కూడా మనకి 15/2/2023 నుండి సో మనకి మార్చ్ వరకు కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. థర్డ్ మంత్లో సెకండ్ డేట్ వరకు కూడా మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు సండేస్ కూడా ఎగ్జామ్స్ అనేది కూడా జరుగుతాయని ఇక్కడ టూ సెషన్స్లో మనకి సండేస్ కూడా అయితే ఎగ్జామ్స్ అయితే కూడా జరుగుతాయని వీళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో మార్నింగ్ సెషన్ చూసుకున్నట్టయితే 9 AM నుండి 12 noon వరకు, ఆఫ్టర్నూన్ చూసుకుంటే 2 to 5 అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూ ఎగ్జామ్ అనేది అయితే కూడా మనకి మార్చ్ 4th అయితే ఉంటుంది. సో సాటర్డే 10 to 1 PM అండ్ నెక్స్ట్ సో మనకి ఎన్విరాన్మెంటల్ ఎగ్జామ్ అనేది అయితే కూడా మార్చ్ 6th అయితే జరుగుతుంది. సో ఎగ్జామ్ టైమింగ్ చూసుకున్నట్టయితే 10 AM నుండి 1 PM వరకు. సో మెయిన్ నెక్స్ట్ మనకి ఐపీ ఎగ్జామ్ చూసుకుంటే, సో నెక్స్ట్ మనకి మెయిన్ ఎగ్జామ్ టైం టేబుల్ చూసుకున్నట్టయితే ఎగ్జామ్ టైమింగ్ అనేది 9 AM నుండి 12 noon వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి చూసుకోవచ్చు ఆల్టర్నేట్ డేట్స్లో మనకి ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అనేది కూడా మనకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 15th నుండి అయితే జరుగుతుంది, 15th March నుండి. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 16th నుండి స్టార్టింగ్ ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుంది. సో ఆల్టర్నేట్ డేట్స్లో ఎగ్జామ్ అనేది అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడైతే కూడా కంప్లీట్గా టైం టేబుల్ అయితే కూడా ఇచ్చారు. సో సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది, నెక్స్ట్ మనకి ఇంగ్లీష్ పేపర్ 1 ఉంటుంది ఇద్దరికి కూడా. నెక్స్ట్ మనకి చూసుకుంటే మనకి మ్యాథ్స్ 1A, బాటనీ, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్ వాళ్ళకైతే మ్యాథ్స్ పేపర్ 2 ఉంటుంది, బాటనీ పేపర్ 2 అండ్ నెక్స్ట్ పొలిటికల్ సైన్స్ పేపర్ 2 ఉంటుంది. నెక్స్ట్ మనకి మ్యాథ్స్ 1B ఇంటర్మీడియట్ వాళ్ళకి ఉంటుంది. సో జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 అదేవిధంగా. సో ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పేపర్ 2 అనేది అయితే ఉంటుంది. అండ్ ఆ విధంగా మనకి కంప్లీట్గా మార్చ్ 15th నుండి అండ్ సో ఏదైతే 4th month వరకు కూడా మనకి ఎగ్జామ్స్ అనేది అయితే కూడా టైం టేబుల్ అయితే ఇచ్చారు. సో ఇదైతే కూడా అఫీషియల్గా రిలీజ్ అయిన సర్క్యులర్ అనమాట. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి అబోవ్ ఇచ్చిన డేట్స్ అని అయితే కూడా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్కి కూడా దీంట్లోనే కలిపి అయితే కూడా ఇవ్వటం అయితే కూడా జరిగింది. సో ఇక్కడైతే కూడా చూసుకోవచ్చు కింద మనకి జాయింట్ సెక్రటరీ ఎగ్జామ్స్ సంబంధించి సిగ్నేచర్ అయితే కూడా ఉంది. సో ఇది ట్రూ కాపీ అసిస్టెడ్ అని. సో ఇదైతే కూడా కంప్లీట్గా ఎగ్జామ్ టైం టేబుల్. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మనకి ఏదైతే నీట్ ఏపీఎన్ తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ కావచ్చు, నెక్స్ట్ మనకి స్కాలర్షిప్ అప్డేట్స్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్. సో దీనికి సంబంధించిన షెడ్యూల్ అనేది మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.